హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్ ఎలా ఉన్నారండి అందరూ ఇవాళ ఇంకొక ఐకియా వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చాలా యూస్ఫుల్ వీడియో అండ్ మనందరం అనుకుంటూ ఉంటాము ఐకియాలో ఏమైనా వస్తువులు కొనాలి అంటే ఇది చాలా కాస్ట్లీ షాప్ అని బట్ కాదండి ఐకియా ఈజ్ వెరీ అఫోర్డబుల్ మనం చూస్ చేసుకోవాలన్నమాట ఇంకా ఐకియాలో లైట్స్లో చాలా రకాలు ఉంటాయి మన ఇంట్లో మనం లైటింగ్ కొద్దిగా చేంజ్ అయినా కానీ ఇంటి లుక్కే మారిపోతుందండి చాలా రకరకాల లైట్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ మై ఫేవరెట్ సెక్షన్ అనమాట నేను కూడా ఎవరికైనా సరే సజెస్ట్ చేస్తాను మంచి లైటింగ్ పెట్టండి ఇంట్లో అనేసి ఇవి వచ్చేసి మన ట్రెడిషనల్ టేబుల్ ల్యాంప్స్ అనమాట వీటి ప్రైస్ నైన్ నైంటీ నైన్ అండి వీటికి బల్బ్స్ మనం సెపరేట్గా తీసుకోవాలి ఐకియాలో ఏవి కొన్నా సరే బల్బ్ మనం సెపరేట్గా తీసుకోవాలి అదే సెక్షన్లో కింద వైపు పెట్టుంటాయి బల్బ్స్ కూడా ఎయిటీ నైన్ రూపీస్ అనమాట వీటికి సంబంధించిన బల్బ్ ఎనీ బల్బ్స్ మనకి ఎయిటీ నైన్ నుంచి వన్ ఫిఫ్టీ లోపే ఉంటాయండి మోస్ట్లీ అండ్ ఇది ఇంకొకటండి సో దీని అవుటర్ పార్ట్ ప్రైస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది అండ్ దీనికి కూడా బల్బ్ మనం సెపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది సో మనకి అరౌండ్ థౌజండ్ రూపీస్లో ఈ ఫ్లోర్ ల్యాంప్ వచ్చేస్తుంది అనమాట చూడ్డానికి చాలా క్లాసీగా ఉంటుంది అండ్ ఈ స్టాండింగ్ ల్యాంప్ ఇది కూడా చాలా బాగుంది కదా దీని ప్రైస్ వన్ టూ నైన్ జీరో ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ అండి దీనికి కూడా మనం బల్బ్ తీసుకోవాలి ఎనీథింగ్ ఏదైనా కానీ బల్బ్ లేకుండానే వస్తుంది ఇందాక ఫ్లోర్ ల్యాంప్ చూసాం కదా అందులోనే ఇంకొక టూ మోడల్స్ అనమాట ఇవి ఇది ఫోర్ థౌజండ్ రూపీస్ అండి మనకి క్వాలిటీ పట్టి అనమాట ఇందాక చూసిందేమో పైన పొర ఉంది కదా అది కొద్దిగా పల్చగా ఉంది ఇది థిక్గా ఉంది ఇది వచ్చేసి స్టూడియో లైట్లా ఉందండి ఇలాంటివి ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయ్యాయి త్రీ థౌజండ్ దీని ప్రైస్ మనం లివింగ్ రూమ్లో ఒక కార్నర్లో పెట్టామంటే సూపర్గా ఉంటుందండి చూడ్డానికి అండ్ ఇవన్నీ కూడా మనకి టేబుల్ ల్యాంప్స్ టైప్ బట్ స్టాండింగ్ ల్యాంప్స్ అనమాట దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి స్క్వేర్ అండ్ రౌండ్ అవన్నీ అండ్ ఇక్కడ త్రీ బల్బ్స్ ఉంది కదా ఇది నాకు బలీ నచ్చిందండి లివింగ్ రూమ్లో మనం ఒక మంచి ల్యాంప్ పెట్టాము అంటే చాలా తేడా వస్తుందండి దీని ప్రైస్ సిక్స్ థౌజండ్ రూపీస్ మనకి జనరల్గా ఏంటంటే లివింగ్ రూమ్ కోసం మనం కొద్దిగా బడ్జెట్ పెట్టుకుంటాం కదా ఎనీ రూమ్ డెకరేషన్ కోసం రెనోవేషన్ కోసం ఆ బడ్జెట్లో మనం లైట్స్కి కూడా కొద్దిగా బడ్జెట్ పెట్టుకున్నామంటే లైక్ ఒక ఫైవ్ థౌజండ్ అట్లీస్ట్ మనం లైట్స్ కోసం పెట్టుకున్నామంటే చాలా తేడా వస్తుందండి మన ఇంటీరియర్ మొత్తం కూడా మారిపోతుంది ఇది ఇంకొక స్పేస్ సేవింగ్ లైట్ అండి ఈ లైట్ కూడా నాకు బాగా నచ్చింది ఇది త్రీ థౌజండ్ అనమాట స్పేస్ ఎక్కువగా లేకున్నా కానీ మనకి చాలా తక్కువ స్పేస్లో మంచి లైట్ వస్తుంది ఇంకా ఇవన్నీ కూడా లైట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి స్టడీ ల్యాంప్స్ టైపే బట్ స్టాండింగ్ ల్యాంప్స్ అనమాట మన ఛానల్లో గివ్ కాంటెస్ట్ కాంటెంట్స్ నడుస్తుందండి ఒకవేళ మీరు మిస్ అయ్యి ఉంటే కనుక నిన్నటి వీడియో ఒకసారి చూడండి వన్ వీక్ వరకు ఆ కాంటెస్ట్ నడుస్తూ ఉంటుంది అండ్ వన్ వీక్ తర్వాత నేను విన్నర్స్ని సెలెక్ట్ చేస్తాను మీరు ఒకవేళ పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఐ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ గివ్ అవే అనేసి ఒక కామెంట్ పెట్టండి నాకు తెలుస్తుంది అండ్ దీని ప్రైస్ ఫైవ్ థౌజండ్ రూపీస్ అండి ఈ ల్యాంప్ కూడా చాలా బాగుంది దీనికి మల్టిపుల్ లైట్స్ వచ్చాయన్నమాట ఇక్కడ ఫోకస్ లైట్ ఉంది కదా ఇలాంటివి ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయ్యాయండి కొద్దిగా రస్టిక్గా పెద్దగా ఉండే ల్యాంప్స్ చాలా బాగుంటాయి మనకి స్పేస్ ఉన్నట్లయితే దీని ప్రైస్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇంకా ఈ పేస్టిల్ కలర్ ల్యాంప్ ఉంది కదా దీనికి ఏంటంటే ల్యాంప్ స్టాండ్ ప్రైస్ వేరే ఉంటుంది ల్యాంప్ షేడ్ ఉంది కదా కలర్ది దాని ప్రైస్ వేరే ఉంటుంది అనమాట సో ల్యాంప్ షేడ్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి దీని మీద ఇప్పుడు సేల్ నడుస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ అనమాట స్టాండ్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ ల్యాంప్ సిక్స్ థౌసండ్లో వచ్చేస్తుంది ఒకవేళ మనం ఇంటీరియర్ డెకరేషన్ చేస్తున్నట్లయితే కొద్దిగా బడ్జెట్ మనం వేరే చోట తగ్గించుకొని లైట్స్కి మీరు బడ్జెట్ పెట్టుకున్నట్లయితే చాలా లుక్ చేంజ్ అవుతుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇంకా ఇదొకటి బడ్జెట్ ఫ్రెండ్లీ రీడింగ్ ల్యాంప్ అనమాట ఈ టేబుల్ ఉంది కదా ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ ల్యాంప్ థౌజండ్ రూపీస్ అండి మనం ఇలా కూడా పెట్టుకొని హ్యాపీగా ఫ్లోర్ సీటింగ్లో కూర్చొని మనం వర్క్ చేసుకోవచ్చు చదువుకోవచ్చు ఈ మధ్య అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కదా సో మనకి టేబుల్ మీద కూర్చోవడం టూ మచ్ ఫార్మల్ అయిపోతుంది అనుకుంటే ఇలా కింద కూర్చోవడానికి కూడా ఈ కంప్లీట్ సెటప్ చేసుకోవచ్చు కంప్లీట్ సెటప్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో అయిపోతుందండి మనం ల్యాంప్స్ కొనుక్కునేటప్పుడే చక్కగా ఒక రెండు బల్బ్స్ ఎక్స్ట్రా కొనుక్కోవాలన్నమాట సో మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనకి ఒక బల్బ్ పాడైనప్పుడల్లా నెక్స్ట్ బల్బ్ని మనం రీప్లేస్ చేసుకోవచ్చు అండ్ మోస్ట్లీ ఐకియాలో కొన్న బల్బ్స్ ల్యాంప్స్కి బల్బ్స్ అక్కడే కొనడం బెస్ట్ అండి బయట కూడా దొరుకుతాయి బట్ అక్కడే కొనేస్తే బెస్ట్ అనమాట ఇది కూడా చాలా బాగుంది కదా టేబుల్ ల్యాంప్ ఇది వీటన్నిటి ప్రైసెస్ కూడా మోస్ట్లీ టూ థౌజండ్ ఉన్నాయండి ఆన్ యావరేజ్ అనమాట ఇవి చూసారు కదా ట్రెడిషనల్ సైడ్ ల్యాంప్స్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఇందాక మనం ఇదే మోడల్లో స్టాండింగ్ ల్యాంప్ చూసాం కదా ఇదేమో టేబుల్ ల్యాంప్ అనమాట ఇది కూడా చాలా బాగుంది నేను అన్నిటి ప్రైసెస్ ఫోకస్ చేస్తున్నానండి సో మీరు ఒకసారి పాజ్ చేసి చూసుకోవచ్చు ప్రైసెస్ కావాలి అనుకుంటే అండ్ ఇది త్రీ థౌజండ్ అండి ఇది కూడా చాలా బాగుంది వీటి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి ఇంకా ఇదైతే ఇప్పుడు లేటెస్ట్ అండి చాలా బాగుంది ఇలాంటి ఓల్డ్ అండ్ స్టైల్ బల్బ్స్ టైప్ అనమాట త్రీ థౌజండ్ ఇది చాలా రిచ్ లుక్ వస్తుంది కొన్నిసార్లు ఏంటంటే మన దగ్గర మనీ ఉంటాయి స్పెండ్ చేయడానికి బట్ మనకేంటంటే కావాల్సిన మోడల్ దొరకదు మీకు అలా లేటెస్ట్ ఫ్యాషన్స్ కావాలి అనుకుంటే మీరు ఐక్యాన్ని విజిట్ చేయొచ్చు చాలా బాగుందండి ఇదేంటంటే టూ లేయర్స్ లాగా వచ్చిందనమాట బాగా గ్లేర్ కొట్టకుండా చాలా మైల్డ్గా ఉంది చాలా బాగుంది మై కైండ్ ఆఫ్ లైట్ అనమాట మైగ్రేన్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్ లైట్స్ అంతగా పడవు సో అలా డిమ్గా ఉండే లైట్స్ బాగుంటాయి టేబుల్ ల్యాంప్స్లోనే ఇవి వేరే మోడల్స్ ఇందాక మనకి స్టిక్ లాగా స్టాండ్ లాగా వచ్చాయి కదా ఇవి ఏంటంటే జార్ టైప్లో వస్తాయి ఇవేంటంటే అండ్ స్టైల్ క్లాసీగా ఉంటాయన్నమాట వీటికి కూడా బల్బ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఇంకా ఇదైతే బెస్ట్ థింగ్ అండి త్రీ సిక్స్టీ నైన్ అనమాట దీని ప్రైస్ ఎంత బాగుంది కదా అంటే మన దగ్గర తక్కువ బడ్జెట్ ఉన్నా కానీ అందులో కూడా మంచిగా కనిపించే తెచ్చుకోవచ్చు దాట్స్ వై నాకు ఐకే అంటే చాలా ఇష్టం చాలామంది అడిగారు మీకు ఐకే ఎందుకు ఇష్టం చాలా కాస్ట్లీ కదా అని కాస్ట్లీ అని కాదండి మన దగ్గర ఎంత బడ్జెట్ ఉంటే అంతే బడ్జెట్లో దొరికే మంచి మోడర్న్ థింగ్స్ ఉంటాయి ఇంటికి సంబంధించినవి సో మనం తక్కువ బడ్జెట్లోనే ఇల్లు కాస్ట్లీగా కనిపించేలాగా సర్దుకోవచ్చు ఈ ల్యాంప్ కూడా స్పేస్ సేవింగ్ కోసం చాలా బాగుంది టూ థౌజండ్ రూపీస్ అండి మనం నార్మల్గా థౌజండ్ టూ థౌజండ్ వేరే షాప్స్లో కూడా స్పెండ్ చేస్తాము ఇక్కడ స్పెండ్ చేయాలి అంటే చాలా కాస్ట్లీగా ఉంటాయి అనుకుంటూ ఉంటాం అనమాట ఇప్పుడు మన అందరి ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ స్టడీ ఫ్రమ్ హోమ్ అనేది ఒక న్యూ నార్మల్ అయిపోయింది కదా సో టేబుల్ ల్యాంప్ అనేది మస్ట్ అయిపోయిందండి ఇక్కడ చాలా మంచి మంచి టేబుల్ ల్యాంప్స్ ఉన్నాయి అండ్ ఒక దాని మీద అయితే కరెంట్లీ సేల్ కూడా నడుస్తుంది ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది అనమాట టేబుల్ మీద మనకి చిన్న ల్యాంప్స్ అయితేనే బాగుంటాయి లైటింగ్ బాగా రావాలి కానీ స్పేస్ ఆక్యుపై చేయకూడదు ఎందుకంటే మనకి ఇంకా చాలా పెట్టుకునేవి ఉంటాయి కదా ల్యాప్టాప్ ఉంటుంది బుక్స్ ఉంటాయి దిస్ ఈజ్ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ అండి నాకు చాలా నచ్చింది ఇది ఎయిట్ నైంటీ నైన్ అంటే ఇట్స్ వెరీ నైస్ కదా మనం గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు కావాలి అనుకుంటే మన ఫ్రెండ్స్కి ఇంకా ఇది ఒక న్యూ లేటెస్ట్ స్టైల్ అండి వీటికి ఏంటంటే మనకు పైనుంచి వేలాడుతున్న కార్డ్స్ ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి అండ్ బల్బ్స్ మనం సెపరేట్గా తీసుకోవాలి బల్బ్ ఈచ్ వన్ ట్వంటీ నైన్ ఉందనమాట మనకి ఎంత బడ్జెట్ ఉంటే అన్నీ కార్డ్స్ పెట్టుకోవచ్చు మనకి స్పేస్ ఎక్కువ ఉంది బడ్జెట్ ఉందంటే ఒక పది పెట్టుకోవచ్చు లేదంటే త్రీ ఫోరే పెట్టుకోవచ్చు బట్ స్టిల్ మంచి మోడర్న్ లుక్ ఇస్తుంది ఇది ఇవన్నీ కూడా దీంట్లో సైజెస్ అండి డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో బ్లాక్ అండ్ వైట్ రెండు ఉన్నాయి అనమాట సో మన ఇంటి ఇంటీరియర్కి తగ్గట్లుగా మనం హ్యాపీగా సెట్ చేసుకోవచ్చు యాక్చువల్గా ఇలాంటి ల్యాంప్స్ రస్టిక్ లుక్ ఇస్తాయి ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ నడుస్తుంది వీటిలో సో ఏంటంటే మనకి ఫాల్ సీలింగ్ అనేది ఫ్యాషన్ ఇప్పుడు తగ్గిపోతుందండి స్లోగా ఏంటంటే కార్నర్ లైట్స్ వచ్చేసి ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట ఇందులోనే ఇంకా వామ్ లైట్ అనమాట సూపర్గా ఉన్నాయి కదా దీంట్లో ఏంటంటే బల్బ్ ఏమో ఎక్కువ కాస్ట్లీ కార్డ్ ఏమో తక్కువ కాస్ట్ అనమాట ఎందుకంటే ఇవి సూపర్ లేటెస్ట్ నడుస్తున్నాయి బల్బ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ కార్డ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అసలు కంటే అనమాట ఈ మోడల్లో బట్ చాలా బాగుంటుందండి ఇది ఒకవేళ మీరు రెనోవేట్ చేస్తున్నట్లయితే ఇలాంటి న్యూ న్యూ మోడల్స్ తీసుకోండి దీనివల్ల ఏంటంటే మీరు తక్కువ స్పెండ్ చేసినా కానీ చాలా రిచ్ లుక్ వస్తుందనమాట దీంట్లోనే ఇంకా రౌండ్ బల్బ్స్ ఇవి ఇవి కూడా చాలా బాగున్నాయి బట్ నా పర్సనల్గా అయితే నాకు లాంగ్ బల్బ్స్ నచ్చాయి అవి ఇంకా లేటెస్ట్గా ఉన్నాయన్నమాట ఇవి యాక్చువల్గా గార్డెన్ ల్యాంప్స్ అండి కావాలంటే మనం బాల్కనీలో పెట్టుకోవచ్చు పైనుంచి వేలాడుతుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కింద కొన్ని ప్లాంట్స్ పెట్టేసి వీటికి ఏంటంటే బయట వైట్ కలర్ కవర్ ఉంది కదా దానికి డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది బల్బ్కి డిఫరెంట్ ప్రైస్ అనమాట ఇంకా ఇవన్నీ కూడా పిల్లలకి బెడ్ సైడ్ ల్యాంప్ పెట్టడానికి దీంట్లో రకరకాల మోడల్స్ ఉన్నాయి పిల్లలకి నచ్చేది అవులు ఉంది ఇంకా బాల్ ఉంది లేదంటే ఒక పెన్సిల్ షేప్ ఉంది మనకి నచ్చిన షేప్ మనం తీసుకొని లోపల బల్బ్ పెట్టి పెట్టవచ్చు బల్బ్స్లో కూడా పిల్లల రూమ్స్లో కలర్ చేంజింగ్ బల్బ్స్ ఉన్నాయి వామ్ లైట్ ఉంది వైట్ లైట్ ఉంది సో మనకి ఎలా కావాలంటే అలా పెట్టొచ్చు ఈ పెన్సిల్ ఉంది కదా దీంట్లో కలర్స్ చేంజ్ అవుతాయి చూడండి చాలా బాగుంది ఇది బ్యూటిఫుల్గా ఉంది పిల్లల రూమ్లో పెడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట కాస్ట్ కూడా ఇవి థౌజండ్ లోపే ఉన్నాయండి కొన్ని సో మనం అలా కూడా తీసుకొని మంచిగా సెట్ చేసుకోవచ్చు పిల్లల రూమ్ని ఇంక ఇవన్నీ కూడా గార్డెన్ లైట్స్ అండి నాకు ఇలా ఇంటికి సంబంధించిన డెకరేటివ్ పీసెస్ కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ వంట సామాన్లు గిన్నెలు ఇవన్నీ అంటే చాలా ఇష్టం మా ఇల్లు డెకరేట్ చేసి చేసి ఇంకా స్పేస్ లేదు కాబట్టి నాకు ఇవన్నీ చూసినప్పుడల్లా నేను ఇంటీరియర్ డిజైనర్ అయితే ఎంత బాగుంటుంది వేరే వాళ్ళ ఇల్లు కూడా డెకరేట్ చేసేదాన్ని అనిపిస్తుంది సో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా అటు ఇటు సర్దుతూ ఉంటాను అనమాట అంత ఇష్టం నాకు ఐ నో ఆల్ ఉమెన్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇలాంటి వాటిల్లో ఇంకా వీటి ప్రైసెస్ అయితే బయట డోమ్ వచ్చేసి డిఫరెంట్ సైజ్ ఉంటుంది విత్ డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది దిస్ ఈస్ సెవెన్ నైంటీ నైన్ అండి అండ్ లోపల మనం బల్బ్ అన్నీ సెపరేట్ తీసుకోవాలి అండ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను బల్బ్ కొనేటప్పుడు రెండు బల్బ్స్ తీసుకోండి ఒకటి పోగానే ఇంకొకటి మన దగ్గర రెడీగా ఉంటుంది మళ్ళీ ఐక్య దాకా ట్రావెల్ చేయాల్సిన అవసరం లేకుండానే అండ్ దిస్ ఈజ్ సో బ్యూటిఫుల్ అండి ఈ మెటల్ ఫ్రేమ్ ఉన్నాయి కదా ఇది సెవెంటీన్ నైంటీ అనమాట ఇది కూడా చాలా బాగుందండి చాలా బ్యూటిఫుల్ పీస్ ఇది అందులోనే ఇది పెద్ద సైజ్ ఇవి డైనింగ్ టేబుల్ మీదకి పైనుంచి వేలాడుతుంటే సూపర్ లుక్ ఇస్తాయండి నేను అన్నిటి ప్రైస్ని క్యాప్చర్ చేశానండి స్క్రీన్ మీద సో మీకు ఏ పీస్ నేను చూపించినా దాని ప్రైస్ కనిపిస్తూ ఉంటుంది పర్సనల్గా మా ఇంట్లో ఉన్న లైట్స్ అన్నీ కూడా నేను ఐక్యా నుంచే తీసుకున్నాను బల్బ్స్ బాగానే మనుతాయండి ఈజీగా సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వరకే వస్తాయి మనం ఎంత వాడినా కానీ తొందరగా ఏమీ పోవు ఇవి కూడా ఫ్యాబ్రిక్ టైప్ ల్యాంప్స్ అండి వీటి యావరేజ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అలా ఉంది అన్నమాట ఆన్ యావరేజ్ మనకి ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు అలా ఉంది పెద్ద పెద్ద హాల్స్కి ఇలాంటి పెద్ద పెద్ద లైట్స్ చాలా బాగా సూట్ అవుతాయి మోస్ట్లీ వీటిలో వైట్ ఉన్నాయండి మెజారిటీ ఐక్యాలో డెకరేటివ్ పీసెస్ కానీ కిచెన్ ఐటమ్స్ కానీ ఎక్కువగా వైట్ ఉంటాయి అన్నమాట సో వెస్టర్న్ కిచెన్కి సూట్ అయ్యేలాగా ఉంటాయి అండ్ ఇక్కడ ఇంకొక ఫ్లవర్ టైప్ ఆఫ్ ల్యాంప్ కనిపిస్తుంది నెక్స్ట్ ఫ్రేమ్లో అది మా ఇంట్లో కూడా ఉందండి ఇక్కడి నుంచే తీసుకున్నా నేను ఇక్కడ ఈ బాల్ లాగా ఉంది కదా కార్నర్లో అది మా హాల్లో కూడా ఉంది ఇక్కడి నుంచే కొన్నాను నేను దీంట్లో రెండు రకాలు ఉంటాయి అన్నమాట ఒకటి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఇంకా పెద్దది లోపల సిల్వర్ అండ్ గోల్డెన్ ఫినిష్ వచ్చింది అయితే ఫైవ్ థౌజండ్ ఉంటుంది ప్రైస్ ఇవన్నీ కూడా ఇంకా షాండ్లియర్ టైప్ అండి వీటి ప్రైసెస్ కూడా టూ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ మధ్యలో ఉన్నాయి ఒక్కొక్క పీస్ ప్రైస్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉందన్నమాట ఇంకా ఇవన్నీ కూడా మన బుడ్డోళ్ళ రూమ్లో పెట్టడానికి ఎంత బ్యూటిఫుల్గా క్యూట్గా ఉన్నాయో ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట ఆన్ యావరేజ్ సో క్లౌడ్ది ఒక ప్రైస్ ఉంటుంది ఫ్లవర్ది ఒక ప్రైస్ ఉంటుంది బటర్ఫ్లైది ఒక ప్రైస్ ఉంటుంది మనం మల్టిపుల్ కలిపి పెట్టుకోవచ్చు లేదా సింగిల్గా పెట్టుకోవచ్చు సూపర్ క్యూట్గా ఉన్నాయి గర్ల్స్కైనా బాయ్స్కైనా సరే సూపర్ డూపర్గా ఉన్నాయండి సింగిల్ పీస్ అయితే థౌజండ్ రూపీస్ సో మన ఇష్టం అనమాట మనం ఒక ఫ్లవరు రెండు ఆకులు పెట్టుకోవచ్చు లేదా ఓన్లీ ఫ్లవర్ పెట్టుకోవచ్చు సూపర్గా ఉన్నాయండి ఇలాంటి హార్ట్ షేప్ అయితే గర్ల్స్కైనా బాయ్స్కైనా బాగుంటుంది యాక్చువల్గా ఇలాంటివి మనకి థౌజండ్ రూపీస్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఎప్పుడన్నా డీల్లో వచ్చినప్పుడు గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి బర్త్డేస్కి అలా మనం వెళ్తుంటాం కదా ఇలా యూనిక్గా ఉంటాయి అనమాట అండ్ ఒక్కోసారి ఏంటంటే మనకి పెద్ద పెద్ద షెల్ఫ్స్ ఉంటాయి కానీ షెల్ఫ్స్లో లైట్ ఉండదు కానీ మనకి లైట్ అవసరం పడుతుంది అలాంటప్పుడు ఏంటంటే ఇలా అతికించుకునే లైట్స్ పెట్టుకోవాలన్నమాట ఎల్ఈడి ల్యాంప్స్ ఇవి పెట్టుకుంటే మనకి షెల్ఫ్ ఓపెన్ చేయగానే మనము లైటింగ్లో చక్కగా అన్నీ వెతుక్కోవచ్చు అయితే ఇవి బ్యాటరీతో నడుస్తాయి వాటికి తగ్గ బ్యాటరీస్ అన్నీ కూడా అదే సెక్షన్లో కింద పెట్టేసి ఉంటాయండి మనకి ట్రిపుల్ ఏ ఏ ఇంకా చిన్న చిన్న బ్యాటరీస్ ఎలాంటి బ్యాటరీస్ కావాలనుకున్నా ఇక్కడే ఉంటాయి అన్నమాట సో మనం కొనుక్కు ఏమైనా కొన్నామనుకోండి ఒక వస్తువు దానికి తగ్గ బ్యాటరీస్ అవన్నీ కూడా ఇక్కడే కొనుక్కోవడం బెస్ట్ స్ట్ సో సూట్ అయ్యే అన్నమాట అండ్ ఇంకా స్ట్రింగ్ లైట్స్ కూడా ఉన్నాయండి ఫేరీ లైట్స్ ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయ్యాయి కదా అందరింట్లో చక్కగా డెకరేట్ చేసి పెడుతున్నారు సో అందులో కూడా మనకి లెంగ్త్ పట్టి ప్రైస్ ఉంటుంది అనమాట త్రీ ఫార్టీ నైన్ ఇప్పుడు నేను చూపించేది చిన్న ఫేరీ లైట్ ఇది ఇవి ప్లాంట్స్ చుట్టూ పెట్టేసినా లేదంటే ఒక గాజు బాటిల్లో వేసి పెట్టినా సరే చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుందండి ఒక మూలకి పెట్టినా గార్డెన్లో పెట్టినా కానీ చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఇంకా కిడ్స్ సెక్షన్లో ఇందాక మనం చూసాం కదా వాటిలోనే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వీటి ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకే ఉన్నాయండి మనకి నచ్చింది కొనుక్కోవచ్చు ఐ హోప్ యూ లైక్ ఆల్ దిస్ కలెక్షన్ నేనైతే చాలా ఎఫర్ట్ పెట్టాను చాలా ఎంజాయ్ కూడా చేశాను చాలా బాగుందండి సో ఈరోజు వీడియో ఇంతటితో ముగిస్తాను నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నిన్నటి వీడియో చూసేసి గివ్ అవే కాంటెస్ట్లో పాల్గొనండి అండ్ ఈ బ్యూటిఫుల్ లైట్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరన్నా హోమ్ రెనోవేషన్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి టేక్ కేర్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై బాయ్